న్యూస్ 11/7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రకాశం జిల్లా దర్శిలో ఈ నెల 31వ తేదీన జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. యువతకు రహదారి ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు మీద నడిచేటప్పుడు పాటించవలసిన నియమాలను, ట్రాఫిక్ వారు, పోలీసు వారు నిర్దేశించిన సూత్రాలను పాటించి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వాహనాలను నడపాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ సురేందర్ ప్రసాద్ అన్నారు. తదుపరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ ఆంజనేయులు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, పరిమితికి మించి ప్రయాణికులను వాహనాలలో ఎక్కించుకొని నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంట్లో బండి తాళం తీసుకొని బండి మీద 3-4 ఎక్కి నడుపుతున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలకి బైక్ తాళం ఇవ్వకుండా చూడాలని వారు విచారించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చెప్పించారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎస్ఐ ఆంజనేయులు, దర్శి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేందర్ ప్రసాద్ పాల్గొన్నారు. స్కూల్ బస్ డ్రైవర్లు, విద్యార్థులు, టూ వీలర్ డ్రైవర్లు ప్రతి ఒక్కళ్ళు పాల్గొన్నారు. మన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి కార్యాలయం దగ్గర నుంచి గడియంతం దాకా వచ్చి ఇక్కడ ఒక మానవ భారాన్ని ఏర్పాటు చేశాము. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ రోడ్డు భద్రత పైన అవగాహన కల్పించే కార్యక్రమం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలను ఎలా తగ్గించాలి, సమాజంలో మనం కూడా ప్రమాదాలు తగ్గించే కార్యక్రమంలో ఒక భాగస్వామ్యాన్ని సంపాదించుకోవాలి, సామాజిక స్పృహ కలగాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. నాకు ఈ రోజున ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మా ఎస్ఐ గారు వచ్చున్నారు, దర్శి ఎస్ఐ గారు. వారిని రోడ్డు ప్రమాదాల గురించి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి, ఏం పాటించాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, దాని గురించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. వారు చెప్పే అమూల్యమైన విషయాన్ని కొంచెం ప్రతి ఒక్కరు కూడా పాటిస్తారని చెప్పి, ఆచరిస్తారని చెప్పి పక్క వారికి పంచుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. వారి ప్రసంగం అయిపోయిన తర్వాత మా అందరి చేత కూడా ప్రతిజ్ఞ చేయిస్తారు. తప్పకుండా కానీ ప్రతిజ్ఞని పాటి అదేవిధంగా ఇద్దరి కంటే ఎక్కువ మంది రోడ్డు మీద ప్రయాణించకూడదు. టూ వీలర్ మీద అతివేగంగా ఏ వాహనమైనా కూడా అతివేగంగా నడపకూడదు. మద్యం సేవించి ముఖ్యంగా మనకి సగం యాక్సిడెంట్లు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల అవుతా ఉన్నాయి. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడపద్దు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపద్దు. అదేవిధంగా ఆటోలు పరిమితికి మించి జనాభాను ఎక్కించుకుంటా ఉన్నారు. ప్రతిరోజు కూడా మేము చూస్తూ ఉన్నాం, చాలా మంది కూలీలు ఒకే ఆటో 20 మంది అడిగి జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా రీసెంట్గా 2-3 సార్లు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ మంది మాత్రం ప్రయాణించొద్దు పరిమితికి మించి. అదేవిధంగా సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించాలి. 4-వీలర్ వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ బస్ ఖచ్చితంగా ధరించాలి. స్కూల్ బస్సుల్లో కూడా పరిమితికి మించి ఎక్కువ మంది ఎక్కిస్తూ ఉన్నారు, ఆ విధంగా చేయకుండా చూసుకోవాలి. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ మనం ఏదైతే రోడ్డు క్రాస్ వెహికల్ క్రాస్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచే చేయాలి, అలాంటి రూల్స్ కూడా అందరికీ తెలుసు, నడిచే ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే అశ్రద్ధ చేస్తున్నారు, నిర్లక్ష్యం తగ్గించుకొని మీకు తెలిసిన రూల్స్ ప్రకారం వెళ్తే వాహనాలకు యాక్సిడెంట్ చాలా తగ్గుతాయని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు దీని మీద ప్రతిజ్ఞ చేయడం జరుగుతూ ఉంది.